ఓం నమో వెంకటేశాయ. ది తెలుగు న్యూస్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మే నెల ద్వాదశ రాశి వారి యొక్క గోచర రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట మే నెలలో నవగ్రహాలలో ప్రధాన గ్రహాలు అయినటువంటి జాతకాల మీద లేదా గోచరం మీద ప్రభావం చూపేటువంటి యొక్క గురు, శని, రాహు, కేతు గ్రహాలు ఈ నెలలో ఏ స్థానాల్లో ఉన్నాయి, సంచరిస్తున్నాయి, అదేవిధంగా కుజ శుక్ర గ్రహాలు ఎక్కడ, రవిగ్రహాలు, చంద్రగ్రహాలు ఎక్కడ సంచరిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదట ఈ యొక్క మే నెలలో వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మే 3న అత్యంత పవిత్రమైనటువంటి యొక్క అక్షయ తృతీయ, అదేవిధంగా సింహాచల అప్పన్న స్వామికి చందనోత్సవ కార్యక్రమాలు జరుగుతుంది. అదేవిధంగా మే 4వ తారీఖున డొల్లు కత్తరి అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా 6వ తారీఖున శంకర జయంతి, 11వ తారీఖున నిజకత్తరి ప్రారంభమవుతుంది. 14వ తారీఖు మరి 28వ తారీఖు నాడు అపూర్వమైనటువంటి అవకాశం, శనివారం త్రయోదశి వచ్చింది. శని త్రయోదశి ఈ నెలలో 2 సార్లు వచ్చింది విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నరసింహ జయంతి కూడా మే 14వ తారీఖు నాడు ఉన్నది. కాబట్టి ఈ యొక్క పవిత్ర దినాలతో ఉన్నటువంటి యొక్క మే మాసంలో ప్రధాన గ్రహాలు చూసుకుంటే గురుగ్రహం, శుక్రగ్రహం రెండు కూడా మీనరాశిలో సంచరిస్తున్నాయి. శుక్రుడు మే చివరిలో మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా శని, కుజుడు ఇద్దరు కూడా కుంభరాశిలో అంటే 11వ స్థానంలో సంచరిస్తున్నారు. ఆ తర్వాత కుజుడు మే 12వ తారీఖున కుంభంలో నుంచి మీనంలోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రాహువు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా రవి కూడా మేషంలో ఉండి అక్కడి నుంచి వృషభంలోకి సంచరించబోతున్నాడు. ఇక కేతు తులారాశిలో ఉన్నాడు. ఇవి ప్రధాన గ్రహ సంచారం. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారి యొక్క గోచార రాశి ఫలాలు మే నెలలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి మే 20-22 గోచార రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముఖ్యంగా వీరికి ప్రధాన గ్రహం గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నది. రాహువు 9 ఇంట్లో ఉన్నాడు, శని 7 ఇంట్లో, కేతు 3 ఇంట్లో, 2 కేంద్ర స్థానాల్లో ఉండడం అనేది, 1 నవమ స్థానంలో ఉండడం అనేది చక్కటి శుభవంతాలు. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే లక్ మీ వెంట ఉంది, అదృష్టం మీ వెంటనే ఉంది. కేవలం మీ ప్రయత్నం చేస్తే చాలు, అదృష్టం మీ సొంతం అవుతుంది. ఈ మాసంలో సింహరాశి వారికి చక్కటి శుభవంతాలు రాబోతున్నాయి. చాలా అనుకూలమైన ఒక మాసం. కావాల్సిందంతా ఒక్కటే, పట్టుదలతో శ్రమతో మీరు చేసే పని చేసుకుంటూ పోండి. మంచి ఫలితం మీ దాంతగానే మీ ముందుకి వస్తూ ఉంది. ధన విషయంలో ధన సంబంధమైనటువంటి యొక్క అనుకూలతలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. పిత్రార్జితం ఎందుకైతే ఎవరైతే చాలా కాలంగా కోర్టు కేసుల్లో ఉండి కానీ తమ తల్లి నుంచి తాత నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ఎదురు చూస్తూ రాలేదు అని బాధపడుతుంటారో వారికి తప్పనిసరిగా ఈ మాసంలో పిత్రార్జితం లభిస్తుంది అని గ్రహ సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెలలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావడం అనేది కలుగుతూ ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం వారికి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి యొక్క పెట్టుబడిలో పెట్టడానికి ఈ మాసం అనుకూలమైనటువంటి యొక్క మాసము. అదేవిధంగా మీరు జాబ్ చేస్తున్నటువంటి వారికి ఆఫీసులో చక్కని స్వర్భావ వాతావరణం కనిపిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారం, పై అధికారుల ప్రశంసలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లకు కూడా ఈ యొక్క మాసం అనుకూలమైనటువంటి యొక్క మాసంగా కనిపిస్తూ ఉంది. మీకు ఈ మాసంలో చక్కటి ఆర్థిక వృద్ధి, ఆర్థిక పురోగతి మీకు ఈ మాసంలో కనిపిస్తుంది. విద్యార్థులకు కొంచెం కష్టపడితే తప్ప మంచి మార్కులు రావు, కాబట్టి కొంత తప్పనిసరిగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది టర్నింగ్ పాయింట్ ఈ మంత్ అనేటువంటిది మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సింహరాశి చెందిన వారికి ఈ మంత్ టర్నింగ్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. ఆకస్మికంగా తెలియకుండా ధనలాభాలు వస్తాయి. ఆకస్మికంగా మీకు లక్ అంటే అదృష్టం కలిసి మీకు ఏవేవో కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త ధనలాభాలు, కొత్త కొత్త విషయాలు మీకు ఫేవర్గా అవుతాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మీరు ప్రతికూల ఫలితాలు పరిశీలిస్తే వీరికి 2 వారాలు ఆరోగ్యం బాగా ఉండదు. నెలలో 2 వారాలు ఆరోగ్యం బాగుండదు. అదేవిధంగా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ వివాదాల మధ్యలో పరిష్కారం కూడా మధ్యవర్తిత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో చెయ్యకండి. అదేవిధంగా ఆస్తుల విషయంలో
అంటే పిత్రార్జితం కలిసి వస్తుంది, కానీ మీకున్నటువంటి ఆస్తు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్ట్నర్స్ భాగస్వాములతో, వ్యాపార భాగస్వామ్యంతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, మాట మాట విషయంలో తేడా వచ్చి మనస్పర్ధలంటి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ప్రతికూల ఫలితాలను జాగ్రత్తగా అధిగమిస్తే ఎక్కువ శాతం శుభఫలితాలను మీరు పొందబోతారు. మీరు చేసుకోవాలి, మీకు అనుకూలమైన యొక్క రోజులు పరిశీలిస్తే 7, 8, 12, 13, 25, 26 తారీఖు. ఇక అదేవిధంగా మీరు చేసుకోవాల్సినటువంటి యొక్క దేవతారాధన అంటే గురుగ్రహ అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి గురువారం కూడా ఉపవాస నియమాన్ని పాటించడం, అవకాశం ఉంటే నవగ్రహాల్లో గురుగ్రహానికి ఖచ్చితంగా 16 ప్రదక్షిణ చేయడం, పసుపు రంగు దుస్తులు ధరించడం, ఆ రోజు దక్షిణామూర్తి కానీ గురు సంబంధిత యొక్క ఆరాధన కానీ చేయడం, సాయిబాబా దేవాలయాన్ని సందర్శించడం, ప్రదక్షిణ చేయడం, విల్లో కొబ్బరికాయ సమర్పించడం చేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క సింధూర దానాలు కూడా ఈ మాసం చేయండి. తప్పకుండా మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయి. శుభం కుయాలు.